తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేటీపీఎస్ లో పదే పదే ఉత్పత్తి నిలిచిపోతోంది. ప్లాంట్ ప్రారంభమైన 4 నెలల్లోనే 4 సార్లు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ప్లాంటు నిర్మాణం నాసిరకంగా జరగడమే ఇందుకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటీపీఎస్ లో ఏం జరుగుతోంది? నాలుగు నెలల్లో 4 సార్లు నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి. నాసిరకం నిర్మాణమే కారణమంటోన్న ఇంజనీర్లు. ఏడవ దశపై నిపుణుల కమిటీ వేయాలంటూ విపక్షాల డిమాండ్. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ ప్లాంట్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన తొలి విద్యుత్ ప్లాంట్. దేశంలోనే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన తొలి విద్యుత్ ప్లాంట్ అంటూ ప్రభుత్వ వర్గాలు చెప్పుకున్నాయి. దీని సామర్థ్యం 800 మెగావాట్లు. అయితే స్వరాష్ట్రంలో నిర్మించిన తొలి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం నాణ్యతపై కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయి. తెలంగాణకు వెలుగులు నింపుతుందనుకున్న ప్లాంట్లో ఇప్పుడు తరచూ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయాలు కలుగుతున్నాయి. ప్రారంభమైన 4 నెలల్లోనే 4 సార్లు కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడిదే అనేక అనుమానాలకు తావిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించామని చెప్పుకుంటున్న తరచూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా బీహెచ్ఈఎల్ నాసిరకం నిర్మాణమే పాల్వంచ కేటీపీఎస్ కు గుదిబండగా మారిందన్న మాటలు వినిపిస్తున్నాయి. కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్ నిర్మాణం చేసింది ఎంతో పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్. అయితే ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి అవినీతికి చోటు లేకుండా నాణ్యమైన నిర్మాణం జరుగుతుందని అందరూ భావించారు. కాని ఇక్కడ కొందరు పెద్దల కనుసన్నల్లో వెల్ కంపెనీ నిర్మాణం పనులను కొందరు సబ్ కాంట్రాక్టర్స్ కి అప్పగించారు. అయితే సబ్ కాంట్రాక్టర్స్ చేపట్టిన ప్లాంట్ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఉత్పత్తి పదే పదే ఆగిపోతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏడవ దశ ప్లాంట్ నిర్మాణం కేటీపీఎస్ కు గుదిబండగా మారిందని ఇంజనీర్లు చెప్తున్నారు. కేటీపీఎస్ 7వ దశలో నాసిరకం బాయిలర్ ట్యూబ్స్ వాడటం వల్లే పలుమార్లు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి గొప్పలు చెప్పుకున్న ప్లాంట్ 4 నెలలకే కష్టాలు కమ్ముకోవడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. నిలిచిపోయిన ప్రతిసారి రోజుకు 3 కోట్ల నష్టం వాటిల్లుతోందని నేతలు చెప్తున్నారు. తాజాగా మరో 2 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోనున్నట్లు సమాచారం. అయితే ప్లాంట్ నాసిరక నిర్మాణంపై కేటీపీఎస్ ఇంజనీర్లు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నా బయటకు మాత్రం చెప్పడం లేదు. ఈ ప్లాంట్ నిర్మాణం కొందరి పెద్దల హస్తంలో జరిగిందని, పెద్దోళ్లతో మనకెందుకన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్ నిర్మాణంలో అవినీతిపై పోరుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. దీనిపై నిపుణులతో కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తాజా పరిణామాలు ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.